సార్, దీనన్నింటికంటే కూడా నాకు బాగా హంటింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది, కోన వెంకట్ గారు అంటే ఆత్రేయ గారు చెప్పండి. ఎందుకంటే మీ ఏజ్కి ఆయన ఏజ్కి, మీ చదువుకి ఆయనకి అసలు డిఫరెంట్. అసలు మీరు ఒక రోజు రెండు మూడు సార్లు మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చెప్పారు ఆ ఫోన్ కాల్ చూసి. అసలు అది ఒక్కసారి అది చెప్పండి, క్లోజ్ చేద్దాం. అది ఆత్రేయ గారితో మీకు ఆత్రేయ గారికి ఉన్న సంబంధం, మీ ఫ్రెండ్షిప్ ఎక్కడ కలిసింది అంటే, నేను 24 ఇయర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన 60+ 62 63 ఆయన ఆయనతోటి అప్పుడు నాకు కంపెనీ ఉండేది. నా దగ్గర పనిచేసే ఒక అమ్మాయి ఆయనతో లవ్లో పడింది. ఈ అమ్మాయికి ఎంత అనుకున్నావు రేజు? 28. నా దగ్గర పనిచేసేది అప్పుడు, నా దగ్గర ఒక 12-14 మంది ఎంప్లాయీస్ ఉంటాయి. అప్పుడు నాకు ఒక యాడ్ ఏజెన్సీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో టీవీలు యాడ్లు, అందులో చేస్తారు సార్ అది ఫస్ట్ పెట్టింది ఇండియాలో. ఓకే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో టీవీలు పెట్టి అందులో యాడ్స్ వేసి, సినిమా యాడ్లు, కంపెనీల యాడ్లు వేసి ఫస్ట్ ఇండియాలో పెట్టింది ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నేనే పెట్టాను. దాంట్లో అనౌన్స్మెంట్స్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్ మూడు లాంగ్వేజ్లు ఇవ్వాలి. కృపయా ధ్యాన్ దే అనుకుంటా. మార్నింగ్ 5:40 ఫస్ట్ ట్రైన్, గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చేది. లాస్ట్ ట్రైన్ 10:30 ఎట్ నర్సపూర్. సో 3 షిఫ్ట్లు ఉండేవి. సో వన్ ఆఫ్ ది అనౌన్సర్, నాకు వాళ్ళు పేర్లు కూడా తెలియదు, నా పేరు కూడా తెలియదు. ఆ అమ్మాయి ఆయనకి లెటర్లు రాస్తూ, నేను చచ్చిపోతానని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని. అంటే ఆయన పాటలు మరి అలాంటి పాటలు రాసాయి కదా, అప్పుడే అభినందన పెద్ద హిట్ అయిపోయింది. అదే నువ్వు, అదే నేను, ఇవి అని బ్లాక్ బస్టర్ సాంగ్స్, ప్రేమ లేదని, ప్రేమ ప్రేమించరాదని, ఇవన్నీ చూసి పెద్ద ఫ్యాన్ అయిపోయి ఇంకా అటువంటి పరాకాష్ఠకి వెళ్ళిపోయి నేను చచ్చిపోతాను, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని. నాకు ఇవన్నీ తెలియదు కదా. ఒకరోజు ఆయన ఫోను, నేను అశోక్ హోటల్లో ఉన్నాను, 304 ఆయన డిపార్ట్మెంట్ రూమ్, మసాజ్ కలుస్తారా, మీ ఎవరు? ఆచార్య ఆత్రేయ మాట్లాడుతున్నాను. ఆచార్య ఆత్రేయ అంటే నాకేం చేస్తాడు ఈయన? వెళితే ఆయన రూమ్కి వెళ్తే, ఇలాగ మీ దగ్గర పలానా అమ్మాయి పనిచేస్తాను కదా, ఆ పేరు కూడా చెప్తే బాగుండదు అన్నట్టు. నా దగ్గర చాలామంది ఉంటారండి, 12 మంది ఉంటారు, వాళ్ళందరూ అనౌన్సర్స్. నేను వాళ్ళతో నాకు ఇంటరాక్షన్ ఉంటుంది. మేనేజర్ జీతాలు ఇస్తుంటాడు, లేకపోతే ఫస్ట్ ఆఫీస్కి వస్తారు, జీతాలు తీసుకుంటారు సంతకాలు పెట్టి. లేదు మీరంటే మంచి అభిమానం రాదకి ఇదే అది అయితే ఇప్పుడు అయితే మరి ఇప్పుడు అమ్మాయి పేరు రాధా, సరే చెప్పేసే కాబట్టి పర్లేదు పర్లేదు, ఎందుకంటే దీనికి ఒక లింక్ ఉంది మళ్ళీ. ఓకే ఓకే, చెప్పండి. ఏం పర్లేదు, రాధ అన్నోళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి పర్లేదు, పలానా రాధ అని చెప్పలే కదా నేను అది అని. అంటే మీరు చెప్తే వింటది, ఇలాగ నన్ను లవ్ చేస్తున్నట నన్ను పెళ్ళి, నా మనవరాలు వయసు, నేను చెప్తే వినట్లేదు, ఆత్మహత్య చేసుకుంటానంట. నేను చెప్పడం ఏంటంటే పర్సనల్ మ్యాటర్ అది అని నేను ఇలాగ అని పిలిచాడు. సరే అప్పటికి చెప్పాను నేను, ఏమ్మా ఇది కరెక్టేనా, ఏంటి ఇది నా పర్సనల్ మ్యాటర్ అండి, నేను విన్నాంది గురుగారు నా మాట అనట్లే. అలాగ మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, జర్నీ స్టార్ట్ అయ్యి ఇట్ అయ్యి అలాగే వాళ్ళ జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. అదో గొడవ అయిపోయింది, అదో పెద్ద అదో చాప్టర్. ఆయన చెప్పాడు కూడా, ఆయన నేను వెంకట్, నేను ఒక స్వీయ చరిత్ర రాస్తున్నాను, ఆటోబయోగ్రఫీ ఆయన గురించి, ఆయన కథ. దాంట్లో నా చర్మాంకంలో ప్రథమ వ్యక్తి నువ్వే అన్నాడు ఆయన. అదే టైంలో నీరాజనం స్క్రిప్ట్ జరుగుతుంది, ప్రేమ అని జరుగుతుంది. ఓకే, రేవతి అని వెంకటేష్ గారు. అలాగే ఆయనతో పాటు రోజు కూర్చోవడం, ఆ డిస్కషన్ చేసేవాడు, నేను రాసేవాడిని, ఆయన పాట చెప్తుండేవాడు, నేను రాసేవాడిని, రామారెడ్డి గారు వచ్చేవాళ్ళు, బండబూర్లు తిట్టేవాళ్ళు, ఎల్లుండి షూటింగ్ ఎక్కడ అని బండబూర్లు తిట్టేవాడు. ఇవన్నీ చూసి చూసి అలాగనే స్లోగా నాకు అంటుకుంది. కాదు సార్, ఆయన రాసిన దాంట్లో ఒక పాట మీ చేతులతో రాసిన పాట ఏమన్నా మంచిది? ప్రేమలోనే, ప్రేమలోదే, ప్రేమ రేవతి వెంకటేష్ గారిది, మన సురేష్ కృష్ణ డైరెక్టర్, అవునండి, భాషావి చేసే అవును సురేష్ కృష్ణ గారు,
ప్రేమలో ఓ సాంగ్ ప్రేమలో ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ నేనే రాసేవాడిని ఆయన చెప్పేవాడు నేను ఇలాగా అలాగా ప్లస్ కథ మాటలు పాటలు అన్నీ ఆయనే ప్రేమ కూడా కథా మాటలు పాటలు ఆత్రేయ ప్రేమ నగరు కథా మాటలు పాటలు అలాగా ఆయన దగ్గర నుంచి అప్పుడు నాకు ఆ ప్యాషన్ అంటుకుంది నాకు ఎందుకు అలాగా మా పరిచయం ఫ్రెండ్షిప్ రాత్రిపూట కార్లు తీసుకుని అలా డ్రైవ్ ట్యాంక్ బండ్ దగ్గర సో ట్యాంక్ బండ్కి వెళ్ళడం తిరగడం అక్కడ కూర్చోవడం ఇలాగ ఒక ఇద్దరు ఫ్రెండ్స్లాగా ఉండేవాళ్ళం ఇది అయినా ఒక 1-2 ఇయర్స్ కానీ చనిపోయేవాడు ఆటోబయోగ్రఫీ కంప్లీట్ కూడా చేయలేదు నువ్వు చేయకుండానే పాప ఆయన చనిపోయారు చెన్నైలో సో అది బయట కూడా మరి ఆడ పిల్లల దగ్గర ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు కొడుకులు లేరు వాళ్ళిద్దరు కూడా బ్యాంక్ ఆఫీసర్స్ని పెళ్లి చేసుకున్నారు చెప్పాడు ఆయన అన్నీ చాలా క్లోజ్ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్లాగానే ఉండేవాళ్ళం సార్ దాంట్లో అప్పుడులో భాగంగానే ఆయన ఒకసారి ఇంటికి కాల్ చేస్తే చేశారట అర్ధరాత్రి 12 తర్వాత చేసేవాడు ఆయన ఎట్ వెంకట్ ఉన్నాడా నేను ఆచార్య అత్రేయని మాట్లాడుతున్నాను ఆచార్య అత్రేయ అంటాడేంటరా అర్ధరాత్రి ఫోన్ చేసి అని ఇవ్వడం మీ నాన్నగారు చెప్పారు ఆయన రైటర్ రైటర్ అత్రేయ నాన్న అంటే ఆయన ఆయనకి అన్నికేంటరా ఫ్రెండ్షిప్ మధురాత్రి ఫోన్ చేస్తాడు ఎందుకు ఆయనకి అప్పుడే గుర్తు వస్తాను నేను ఏం చేయమంటావు అలాగే ఒక ఫ్రెండ్తో మానట్టు అలాగా వాళ్ళకి అర్థమయ్యేది కదా ఇంట్లో వీడి ఏజ్ ఏంటి ఆయన ఏజ్ ఏంటి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఏంటి మా ఫాదర్ పడుకున్న తర్వాత ఆ కారు తీసుకెళ్ళిపోయేవాడిని నా గురుగారు వచ్చాను రండి అంటే ఆయన వచ్చేవాడు రాత్రి 12 గంటలకి తీసుకో అలాగే ట్యాంక్ బండ్ అలా తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ కథలు చెప్పుకుంటూ ఇలాగా ఇలా ఉండేవాడు ఇద్దరం నాకు తెలిసి మీ లైఫ్ మీ ఆఫీస్లోకి రాధా రావటం రాధాతో ఈయన పరిచయం ఏర్పడటం ఆయన మీరు రాయటం నాకు తెలిసి ఆ డైలాగ్లో ఇప్పుడు వరకు ఆయన ఇంపాక్ట్ మీ మీద బాగా పవన్ చేస్తారు కాదు ఆయన మళ్ళీ ఆయన ఇంకో మాట చెప్పాడు చూసావా నా ఆయన గొప్ప మాట చెప్పాడు నా కథలు అన్నింటిలో నా సినిమాల్లో ఆయన రాసిన సినిమాలు అన్నింటిలో హీరోయిన్ పేరు రాధ నిజం ఇంక్లూడింగ్ ప్రేమనగర్ ఇంకా ఆయన రాసిన సినిమాల్లో 90% అనుకుంటా హీరోయిన్ పాత్ర పేరు రాధ అని ఉంటుంది చూసావా వెంకట్ నేను రాసుకున్న కథల్లో అన్నింటిలో పాత్ర పేరు హీరోయిన్ పాత్ర పేరు రాధ యజ్జీవితం కూడా వచ్చేసింది చూసావా అన్నాడు అవును కదా అనుకున్నాను ఇది అసలు కోయిన్సిడెన్స్కే పరాకాష్ట ఇది ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు రాధ అన్ని జీవితంలో కూడా వచ్చేసింది రాధ ఎతుక్కుంటూ సార్